మా చెల్లె వాళ్ళు మొన్న మేడారం పోయొచ్చుని చూసిళ్ళు కదా, ఆడికి పోయొచ్చున తెల్లారి ఏదో చిన్న మాట మీద ఆలు మొగలకు లొల్లైందట. ఇద్దరు ఒకళ్ళొకళ్ళు తిట్టుకొని పెద్ద మనుషుల దగ్గరికి పోయిండ్లు. వాళ్ళిద్దరికి సది చెప్పి పంపించిళ్ళు. ఏందేమో కానీ ఈనడుమ ఆలు మొగల పంచాయతీలు బాగానే ఎక్కువైపోయినాయి. ఎవ్వల గింత గొడవకే లేదు. ఉత్తి పుణ్యానికే నువ్వెంతంటే నువ్వెంత అనుకుంటున్నారు. మా సత్తి కూడా ఏదో ఆలుమగల పంచాయతీ ఉన్నదని పోయిండు. మరి ఆడ ఏమైందో సుద్దం పారి. నమస్తే. బతుకు ఎడ్ల బండికి స్వాగతం, సుస్వాగతం. ఆలుమగల అన్నాక ఎట్లుండాలి? ఫోన్లో సిమ్ముల, రమ్ములో సోడల, ఆకులో వక్కల కలిసిమెలిసిపోవాలి. కానీ కొంతమంది ఎట్లుంటున్నారు? పాము ముంగిసల కొట్టుకు సత్తున్నారు. చిన్నదానికి పెద్దదానికి నువ్వెంతంటే నువ్వెంత అని తన్నుకొని ఇడుపు కాగితాల కోసం కోర్టు మెట్లెక్కుతున్నారు. అక్కడిదాకా పోకుండానే మొగుడు పెండ్లాల లొల్లి సెటిల్ చేస్తున్నాం. అలాంటి పాము ముంగిస లాంటి జంట మన ముందుంది. ఇప్పుడు చెప్పండి, ఏంది మీ లొల్లి? నన్ను చూస్తున్నావేంది? నేనేమో నీకు బాగున్నట్టు చెప్పక్కడ. బరని వేసుకొని మొత్తుకుంటానా? నువ్వే చెప్పు. అంటే నువ్వు చెప్పమంటే చెప్పన్నా, ఊకోమంటే ఊకో అన్నా. నేనేమన్నా నీ పని మనిషిని అనుకుంటానా? రోజు మన ఇంట్లో జరిగేటే మీ అవ్వకు మీ చెల్లెకి ఫోన్ చేసి మంచిగా పూస వచ్చినట్టు చెప్తున్నావు కదా, ఇప్పుడు ఎందుకు నోరు మిగతలేదు? నువ్వేమన్నా తక్కువ తిన్నావా? నేను మొన్న బ్యూటీ పార్లర్ పోయి మేకప్ వేసుకొని వస్తే నన్ను చూసి దడుచుకొని మీ చెల్లెకి ఫోన్ చేసి చెప్పలేదా? హే చల్, మీ లొలికినా వారేస్తే ఏమన్నా తమ చేస్తుండ్రా? చెప్పమ్మా చెప్పు, ఏం జరిగిందో అటెండ్ కానీ మొగుడు చెప్తాడు కానీ. ఏం చెప్పాను సారు? అగో అగో, దాని ఏడుపు నువ్వు దాని కథలు చూసినావా సారు? ఎట్లా యాక్ట్ చేస్తుందో సేమ్ అచ్చం సావిత్రి చేసినాడు చేస్తుంది. ఏ నువ్వు ఆగు, అడుగుతున్నా కదా, నువ్వు చెప్పమ్మా. పెళ్ళైనప్పటి నుంచి ఏందమ్మా అర్థమైతలేదు, తుతుతూ అంటావేంది, గట్టిగా చెప్పు. నన్ను రోజు ఏందమ్మా కొంగుది, ఏడ్చినాకన్నా చెప్పు, చెప్పినాకన్నా ఏడువు. పెళ్ళైనప్పటి నుంచి నన్ను మస్తు సతాయిస్తుండు సార్. నేనా? నేను సతాయిస్తున్నానా? ఏం సతాయిస్తున్నాను ఒకసారి అడుగు సారు. నువ్వు ఆగు, మధ్యలో రాకు, నేను అడుగుతున్నా కదా, ఏం జరిగిందో చెప్పమ్మా, అన్ని బయటికి వస్తాయి. పని లేదు, పాట లేదు, పొద్దుడు సొంది ఇంట్లోనే ఉంటాడు సార్. అదేందయ్యా, మొగోడు అన్నాక బయటికి పోయి పని చేయాలి కదా, పని చేయదా కదా నీకు? ఆగట్లా అడుగురు సార్. ఆగమ్మా ఆగు. ఇవరకు పనికి పోయాను సార్, కానీ ఇప్పుడు పని పాత్ర పెట్టి ఇంట్లోనే ఉంటానా? ఏంది ఎందుకట్లా? ఏం చెప్పమంటారు సార్? పనికి పోదామని చెప్పి నేను రెడీ అయితే గీమ్ అంటది కదా, సెంటు కొట్టుకొని పోతాను, మీ పుల్లని కలవనికి పోతానా అని అంటది. నేను ఏం చెప్పాలి సార్? నా దోస్తులకి ఆగు, అబద్ధం చెప్పకు. ఆ రోజు నేను నా కళ్ళతో చూసిన. ఏం చెప్పమంటారు సార్? ఇట్లా అన్న కొద్ది ఏం చూసినావమ్మా చెప్పు. పోయిన సంవత్సరం రైతు బజార్ లో కూరగాయల అమ్మతో మాట్లాడుతుంటే నేను చూడలేదు అనుకుంటానా? చూసినా సార్ దాని కథలు ఎట్లున్నాయో? ఏం చెప్పాలి ఇక నేను? కూరగాయల మార్కెట్ పోయినప్పుడు దానికెంత దీనికెంత రేట్లు అడుగుతారు కదా, నవ్వుకుంటా మాట్లాడతారు ఎక్కడన్నా. నవ్వుతూ కూడా తప్పే, నువ్వు నవ్వవా? ఏ ఏం మాట్లాడతాను? అరే నువ్వు నవ్వవా? కూరగాయల మార్కెట్ అంటే ఎంత గిదంతా గదంత అడగవా నువ్వు? ఏ మాట మార్చకు, నా కోపం చెప్పేది చెప్తానా? కోపం చెప్పితే ఏం చెప్తావు? గడపలు రాలతాయి. ఏది రాలగొట్టు, చూపెట్టాలా? ఏ ఆగమ్మా ఆగు, ఏందమ్మా అంత అనుమానం దేనికి? నీ మొగుడేమన్నా శోభన్ బాబా? ఆడోళ్ళంతా ఈనంట పడ్డానికి. చూడురు సార్, అనుమానంతో టార్చర్ చేస్తాను సార్ ఫుల్. అయ్యో ఏడవకు ఏడవకు, మొగోళ్ళు ఏడితే మంచిగా ఉండదు, ఊకో ఊకో. అదిగా సార్, అప్పుడప్పుడు బ్యాంకు నుంచి ఫోన్ వస్తారు సార్, అమ్మాయిలు మాట్లాడతారు మీకు లోన్ కావాలా అది కావాలని చెప్పి. అదే వద్ద నీకు ఫోన్ చేయాలంటే అనుమానం పడతాయి సార్ అప్పుడు కూడా. ఏందమ్మా ఇది ఇంత టార్చరా? పిల్లగాడు చూడు ఎట్లా బాధపడుతుండో. అదిగా సార్, ఆడబట్టలు లెక్క టీవీ సీరియల్ చూస్తాడు సార్. అవునా, సీరియల్ చూస్తావు? మొగప్పుడు కాబట్టి సీరియల్ చూసాడు ఏందా? నాకు అర్థం కాదు. ఏదో టైం పాస్ సార్. అట్లనా? ఏం సీరియల్ చూస్తావు? అన్ని సీరియల్ చూస్తా సార్. తెలుగు సీరియల్లే కాదు సార్, హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ సీరియల్ అన్ని చూస్తాను సార్. అదేందయ్య పగబట్టినా ఏంది సీరియల్ మీద? నేను అట్లనే అడిగిన సార్, అప్పటి సంధి నా మీద పగబట్టి ఎటన్న పోతే రిమోట్ దాచిపెట్టి పోతాను సార్. నువ్వేందయ్యా టీవీ సీరియల్ చూసి చూసి కోడలను పీక్కు తినే అత్త లెక్క తయారైనావు. సరే కానీ ఏ సీరియల్ అంటే ఇష్టం నీకు? కార్తీక దీపం చూస్తా సార్. నాకు అదనమ్మ సీరియల్ బాగా అనిపిస్తాయి కదా. కోకిలమ్మ చూస్తారా సార్ మీరు? లేదు, ఆ టైంకు ఇంటింటి గృహలక్ష్మి వస్తుంది కదా. ఏంది సార్ మీరు కూడా సీరియల్ చూస్తారా? ఏ నేను చూడ, మా భార్య చూస్తుంది. అంటే మీ ఇంట్లో కూడా మేడం చూస్తారమ్మా సార్? ఏ అంత సీన్ లేదు, మనం సిట్ అంటే సిట్, ఉట్ అంటే ఉట్, మనం అంటే హడల్. అదేంది నా భార్య ఇప్పుడు ఫోన్ చేస్తుంది? హలో బంగారం. టీవీ చూస్తున్నా. ఏందో సిట్ అంటే సిట్, ఉట్ అంటే ఉట్ అని చెప్తున్నావు, ఎవరి గురించి? నా గురించేనా? ఏ నిన్నట్లంటేనా? నేను కాకపోతే ఇంకెవతన్నా ఉన్నదా? ఏ ఊకో, జోక్ చేయకు. జోక్ కాదు, నువ్వు ఇంటికి రా, నీ పని చెప్తా. ఏ సరే కానీ ఫోన్ పెట్టాయి. ఎవరు సార్? మేడం. ఏ టాపిక్ మార్చద్దు, నువ్వు చెప్పమ్మా. కరోనా ఉందని మాస్కులు పెట్టుకోమని గవర్నమెంట్ చెప్తుంది కదా సార్? అవును, మాస్కులు కంపల్సరీ. ఇగో చూడు సార్, దీని మాస్క్ అంటారా? మాస్క్ లెక్కనే కనబడుతుంది కదా. అసలు దీని కలర్ ఏందో చెప్పండి సార్ ఒకసారి. ఏందమ్మా కనబడతలేదా? బ్లాక్ కలర్. కాదు వైట్ కలర్ సార్. ఏందమ్మా బ్లాక్ కలర్ అయితే వైట్ కలర్ అంటానవేంది? తెచ్చినప్పుడు వైట్ గానే ఉండే సార్, వాడంగా యోగి ఇట్లా మసి బట్టలు ఎక్కడైంది చెప్పుకుంటే ఇజ్జది పోతుంది సార్. కొత్త ఏమంటే తీసుకురాడు. ఏందయ్యా పెండ్లం తోటి కరోనా తోటి మజాక్ చేస్తే కథమైపోతావు, తెలియదా నీకు?
ఏందమ్మా నీ భర్త మీద చిల్లరమలర విషయాలతో ఇట్లనే గొడవ పడ్డావు అనుకో, ఏదో ఒక రోజు నీ భర్త వెళ్ళిపోతాడు, అప్పుడు నువ్వు ఎవరితో గొడవ పడతావు? ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, టీవీ రిమోట్ పొద్దున్న నుండి మధ్యాహ్నం వరకు ఒకరి దగ్గర, మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు ఒకరి దగ్గర పెట్టుకోండి. రెండు కొత్త మాస్కులు కొనుక్కోండి. రాజకీయ నాయకులను చూడండి, ఎలక్షన్ల ముందు బండా బూతులు తిట్టుకుంటారు, ఎలక్షన్లు కాగానే దోస్తులు అయిపోతారు. మీరు కూడా ఆ విధంగా కలిసిపోండి. ఉదయాన్నే కొట్టుకుంటే రాత్రి కాంప్రమైజ్ కండి. సమజైందా? చేతులు కలపండి. అట్లా మా సత్తి మంచి పని చేసిండు. రోజు కొట్టుకొస్తున్న మొగుడు పెళ్ళాలను కలిపిండు. అయినా ఆలు మొగల నడుమ ఏమన్నా లొల్లైతే వాళ్ళే చూసుకోవాలి. చిన్న చిన్న విషయాలకు బజార్కి ఎక్కితే ఏమవుతుంది? బతుకు బస్టాండ్ అవుతుంది. ఏమంటారు, నేను చెప్పింది నిజమా కాదా? ఇగో గీ ఊళ్ళ గీ ఆదివారం లచ్చక్క ముచ్చట్లు. మళ్ళొచ్చే ఆదివారం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటా మరి.